ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నాగేష్ బిహారీ. లాగలేదు మిత్రమా, లాగ్ మాత్రమే. సరే, నేనైతే ప్రస్తుతం రైల్వే మ్యూజియం చూద్దామని, అలాగే మీకు చూపిద్దామని వచ్చినానండి. వచ్చే ముందు రైల్వే మ్యూజియం అంటే రైల్స్ మనం అందరూ చూసినాం కదా అని అయితే అనుకోద్దండి. ఇందులో ఎప్పుడో పూర్వకాలంలో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి రైలు పెట్టెలు అయితే ఉన్నాయి లోపల, అవి చూపిస్తాను మీకు. సరే, లగేజ్ అయితే చాలా తగ్గించేసినారా, ఎక్కడ పోయింది నీ లగేజ్ అని అనుకుంటున్నారా? లగేజ్ అంతా ఏమైంది అన్నది ఈ వీడియో చివరిలో అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే పోయి మనం లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ 50 రూపీస్, ఆన్లైన్లో గూగుల్లో చూపిస్తుంది 50 రూపీస్. ఏం చేయాలి, నా దగ్గర అయితే అమౌంట్ లేదు, ఫోన్పేలోనే పే చేయాలన్నమాట, క్యాష్ లేదు నా దగ్గర. సో వాళ్ళు ఫోన్పే యాక్సెప్ట్ చేస్తారో లేదో అది కూడా చూసుకోవాలి. వెళ్ళనైతే వెళ్ళిపోదాం పదండి. మరి నేను ఇందాక చెప్పిందే కరెక్ట్ అయిందండి, ఇక్కడ వీళ్ళు యూపీఐ పేమెంట్ పెట్టలేదు, నా దగ్గర నా క్యాష్ లేదు. ఇంకా వేరే అతను ఎవరో ఉంటే అతన్ని అడుక్కొని 50 రూపాయలు తీసుకొని వాళ్ళకి ఫోన్పే చేసి మళ్ళీ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను మీకు చూపిద్దామని. ఇదే మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ కార్ అండి, కార్ టైప్ స్టీమ్ ఇంజిన్ అనమాట. స్టార్టింగ్లో ఇలాగే వచ్చింది, ఐరన్ పైలు అన్ని. ఇంక ఇవన్నీ లీవర్స్ అండి, అంటే ఇప్పుడు ట్రాక్ చేంజింగ్ దానికి లివర్స్ ఉంటాయి కదా, వాటికి యూస్ చేసే లివర్స్ అనమాట ఇవి. ఇక ఇది వచ్చేసి మీటర్ గేజ్. ఫస్ట్ స్టార్టింగ్ ట్రైన్లో నారో గేజ్, మీటర్ గేజ్, ఇది బ్రాడ్ గేజ్. ఇంతకుముందు చూపించింది మీటర్ గేజ్ అనమాట. చూడండి, ఇది వచ్చేసి ఇన్స్పెక్టర్ కార్ అంటారు. ఇవి అన్ని సిగ్నల్స్ అండి. ఈ సిగ్నల్స్ అనే మనకు తెలియదు కానీ రైల్వే డ్రైవర్స్ బాగా తెలుసు. ఇంకా ఇదంతా వచ్చేసి సస్పెన్షన్ సిస్టమ్ అనమాట. ముందర ఉన్నది నారో గేజ్, వెనకలు ఉన్నది మీటర్ గేజ్, ఆ వెనకలు ఉన్నది బ్రాడ్ గేజ్. ఇది కూడా ఇన్స్పెక్షన్ కార్ అండి. ఇది ఒక బోగి ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం పండి. 1927 లో దీన్ని బిల్డ్ చేశారు, ఇంగ్లాండ్ నుంచి బిల్డ్ చేసుకుని వచ్చినారు. ఇది వచ్చేసి కేజ్, డాగ్ కెనెల్. అండ్ ఇక్కడ అంతా లగేజ్ పెట్టుకోవడానికి పెట్టిన ప్లేస్. ఇంకా లోపల చూస్తే సీటింగ్ ఇలాగ ఉంది, ఇంతకుముందు మిడిల్ సీటింగ్ ఉండేది, సైడ్ కి అంతా లగేజ్ పెట్టుకోవడానికి ఉండేది. ఇది వచ్చేసి వాష్రూమ్, చూడండి ఎంత బాగా పెట్టినారు అప్పట్లోనే. ఈ ట్రైన్ బొమ్మని మైసూర్ మహారాజులకి గిఫ్ట్గా ఇచ్చారండి, దీన్ని మినియేచర్ ఆర్ట్ అని అంటారు. ఇది కోట్ స్టాండ్, ఆ హ్యాంగర్స్ కి కోట్ తగిలిస్తారు. బాగా లగ్జరీ పర్సన్స్ ఈ కోచెస్ లో ఉండేవాళ్ళు ఈ కోట్స్ ని ఇక్కడ తగిలిస్తారండి. ఇక ఈ క్యాబిన్స్ మైసూర్ మహారాజులు వాడిన క్యాబిన్స్ చూడండి, ఫోల్డబుల్ టేబుల్ అంట, రైటింగ్ టేబుల్ అంట, రాజాస్ చైర్ అంట, డ్రెస్సింగ్ టేబుల్ అంట, టీపాయ్ అంట, అలాగే మంచం అంట. లగ్జరీ బెడ్రూమ్నే క్రియేట్ చేశారు ఈ క్యాబిన్లో, ట్రైన్ క్యాబిన్లో. అది కూడా ఎవరికి ఉంటుంది చెప్పండి, ఇంతటి భాగ్యం మహారాజులు కాబట్టి వాళ్ళకు ఉంది. ఇంకా అది వచ్చేసి కబోర్డ్ ఏరియా, డ్రెస్సింగ్ ఏరియా అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే అక్కడ రాజులు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు, రాజులో రాన్లో. ఇది వచ్చేసి సర్వెంట్స్ టాయిలెట్, వాళ్ళతో పాటు సర్వెంట్స్ వస్తారు కదా, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి కట్టిన టాయిలెట్. ఇంకా సర్వెంట్స్ పడుకోవడానికి పెట్టిన ఏరియా అండ్ బెడ్స్ అనమాట, ఇదంతా సర్వెంట్స్ రూమ్. అటువైపు ఇటువైపు బెడ్స్ కూడా పెట్టారు చూడండి, ఆ లగ్జరీ వరకు ఉంటుంది. ఇంక ఇది స్టోర్ రూమ్, ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పుడు ఎన్నో రోజులు పోతారు కదా, వాళ్ళ కోసం పెట్టుకునే ఏరియా. ఇది వచ్చేసి కిచెన్ అండి, బాయిలర్ అంట అక్కడ చూడండి, స్టీమ్ బాయిలర్. అది అంటే రైస్ సర్వ్ చేయడానికి, ఇడ్లీ సర్వ్ చేయడానికి స్టీమ్ వాటర్. అండ్ ఇది స్టవ్స్ ఏరియా, అప్పట్లో మన గ్యాస్ స్టవ్లు అవి ఉండేది కాదు కదా, ఈ ట్రైన్కి వాడే బొగ్గునే ఈ స్టవ్లో కూడా వాడి వంటలు చేసేవాళ్ళు. ఇంకా అదంతా కటింగ్ యూటెన్సిల్స్ పెట్టుకునే ఏరియా చూడండి, రోల్ కూడా పెట్టినారు ఇందులో. ఇంక ఇది వచ్చేసి మనకు డ్రాయింగ్ రూమ్ అంటారు కదా, అలాంటి రూమ్ అనమాట, రీడింగ్ కోసం ఏదైనా చేయడం కోసం దానికోసం పెట్టుకున్న ఏరియా అండి. ఇదంతా చాలా లగ్జరీ ఉంది, ఎక్సలెంట్ అసలు లగ్జరీలో. ఇది బాత్రూమ్, ఇంతకుముందు ఇక్కడ బాత్ టబ్ ఉండేది, అయితే ప్రస్తుతం బాత్ టబ్ లేదు, తీసి ఎక్కడో పెట్టేసినారు. ఇదంతా బాతింగ్ ఏరియానే. షవర్ కూడా ఉంది, షవర్ చెడిపెట్టే నేను చూపించలేదు. ఇది హీట్ వాటర్ కోసం యూజ్ చేసే బాయిలర్ అండి. ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా ఈ ట్రైన్లో నుంచి తీసి ఇక్కడ పెట్టారండి, ఇంతకుముందు ఇందులో వాడిందే. ఇది మైసూర్ మహారాజులు ఇంకా బ్రిటిష్ వాళ్ళు కలిసి కొలాబరేట్ అయ్యి రైల్వే నడిపిన ఎంబ్లమ్. ఇది చూడండి, ఎంజిఎన్ అన్నారు కదా, అది వచ్చేసి మీటర్ గేజ్ డీజిల్ ఇంజిన్ అనమాట. సో ఈ డీజిల్ ఇంజిన్లు మనకందరికీ తెలిసే ఉంటాయి, 1980 ఆ కాలంలో, ఆ కాలం దాకా ఉన్నాయి అనుకోండి, 89 ఆ కాలం దాకా డీజిల్ ఇంజిన్స్ అయితే ఉన్నాయి మన ఇండియాలో నడిచినాయి, అది కూడా మీటర్ గేజ్ డీజిల్ ఇంజిన్స్. ఆ తర్వాత బ్రాడ్ గేజ్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, మీ అందరికీ డౌట్ ఉంటుంది అసలు డీజిల్ ఎంత పడుతుంది ఈ ట్యాంక్లో అని, ఇప్పుడు చూపిస్తాడు అండి. 3000 లీటర్స్ పడుతుంది చూడండి, 2800 లీటర్స్, 2900 లీటర్స్ అండ్ 3000 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే పెట్టారు ఈ ట్రైన్కి. ఎందుకంటే ఒక్కసారి ట్రైన్ స్టార్టింగ్కే దగ్గర దగ్గర 30 లీటర్లు డీజిల్ తాగుతుందంట, ఆ ఇంజన్ అంత డీజిల్ని
తాగి ఇంజన్ స్టార్ట్ అయ్యి పవర్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఇక్కడ నేను చూపించింది డీజిల్ నాజిల్స్ అండి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా మ్యానికిన్స్ పెట్టారు. అక్కడ కూర్చున్న అతను కూడా మ్యానికినే అనుకునేది. ఇప్పుడు చూడండి ఆయన కదులుతున్నాడు. ఇది వచ్చేసి చిన్న బుజ్జి రైల్వే స్టేషన్, చాలా క్యూట్గా కట్టారు. ఇక్కడ ఇంతకుముందు ఈ పార్క్లో తిరగడానికి ఒక ట్రైన్ ఉండినదంట, ప్రస్తుతం అయితే ఆ ట్రైన్ ఆపేశారు. సో దానికోసం కట్టిన రైల్వే స్టేషన్ ఇది. ఈ రైల్వే స్టేషన్లో ఇక్కడ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ వచ్చేదాకా ఇక్కడ కూర్చొని వెయిట్ చేసేవాళ్ళు. ఆ ట్రైన్ వచ్చిన తర్వాత ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారంట. చాలా బాగా కట్టారు ఈ పార్క్లో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చూడాల్సినవి, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ఇది చూడండి కట్ సెక్షన్ స్టీమ్ లోకోమోటివ్ బాయిలర్ అంటున్నాడు. అంటే బొగ్గు రైల్వే ఇంజన్లు ఉంటాయి కదా, బొగ్గేసి రైలు నడిపిస్తారు కదా, అదే రైలు అనమాట ఇది. ఇది కట్ సెక్షన్. సో లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా పైపుల్లో అంతా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కింద మండుతున్న బొగ్గులో బాయిల్ అయ్యి అందులో నుంచి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఆ స్టీమ్ ఈ ఇంజన్కి పవర్ ప్రొడ్యూస్ చేసి ప్యాసింజర్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాసింజర్ ట్రైన్స్ని లాక్కపోతాయి అన్నమాట. ఆ లాక్కపోయేంత పవర్ని అయితే ఈ ఇంజన్ ప్రొడ్యూస్ చేసేదండి. ఇది ఓన్లీ కట్ సెక్షన్, ఓన్లీ బాయిలర్ సెక్షన్ మాత్రమే. ఇంకా చాలా పార్ట్ ఉంటుంది దీనికి. ఆ పార్ట్ అంతా నేను వేరే ట్రైన్స్లో చూపిస్తాను. ఎందుకంటే ఇదో ఇక్కడే ఇక్కడే మనకు బొగ్గు అనేది బర్న్ అవుతుందండి. బర్న్ అయ్యి ఆ హీట్ అనేది లోపలికి వెళ్ళి లోపల ఉన్న పైప్లో ఉన్న వాటర్ అంతా బాయిల్ అయ్యి అక్కడ మనకు స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యి ఆ స్టీమ్తో ఆ పిస్టన్ అనేది రన్ అయ్యి ట్రైన్ చక్రాలు తిరిగి ట్రైన్ ముందుకు పోతుంది అన్నమాట. ఇంత సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ అంతా వితిన్ సెకండ్స్లో ఇలా మనం చిటికేసినట్లు జరిగిపోతుందండి. ఇంకా చాలా ఉంది, ఇది ఓన్లీ కట్ సెక్షన్ మాత్రమే. మిగతాదంతా ఇంజన్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఏమేమి ఉన్నాయనేది మీరే చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చూపిస్తాను. చూద్దురు కానీ. ఇక్కడ మనం చూస్తున్నది ఎంజీ స్టీమ్ లోకోమోటివ్ అండి. ఎంజీ అంటే మీటర్ గేజ్, స్టీమ్ లోకోమోటివ్ అంటే స్టీమ్ ఇంజన్ అని అర్థం. దీన్ని 1963లో టెలికో టాటా ఇంజనీరింగ్ ఇండియా కంపెనీ వాళ్ళు, అంటే ఇప్పుడు మనకు టాటా కంపెనీ ఉంది కదా కార్లు అలాగే లారీలు, వాళ్ళు తయారు చేశారు. దీని క్లాస్ నేమ్ వచ్చేసి YP2511. దీని హార్స్ పవర్ వచ్చేసి 700 హార్స్ పవర్స్ అంట. ఇది 75 కిలోమీటర్స్ పర్ అవర్ సూపర్ హీటెడ్ బాయిలర్ ఇంజన్తో అయితే అప్పట్లో తయారు చేసి మైసూరు డివిజన్కి ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి అప్పట్లోనే 65 to 75,000 ఎంతో అయింది అని చెప్తున్నారు. అంటే దానిపైన క్లారిటీ లేదనుకోండి. సో ఇది ఓవరాల్గా ఈ ఇంజన్. ఇది వచ్చేసి ఎంజీ రైల్ బస్ అండి. 1930లో దీన్ని తయారు చేశారు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఈ రైల్ బస్ని తయారు చేసింది. అయితే ఈ రైల్ బస్ని ఇప్పుడు మనం MMTS ఎలాగా వాడుతున్నామో అప్పట్లో ట్రామ్ అని వాడేవాళ్ళు అనమాట. ఓన్లీ టౌన్స్ సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ ఆ ఏరియాలోనే వీటిని వాడేవాళ్ళు అప్పట్లో. ఈ పెద్ద పెద్ద సిటీస్ టౌన్స్ అనుకోండి. సో అలాగా ఆ ఏరియాలో మాత్రమే వాడేవాళ్ళు అనమాట. అప్పట్లో BEML కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళే తయారు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ట్రైన్ ఎంజీ స్టీమ్ లోకోమోటివ్. ఎంజీ అంటే నారో గేజ్ స్టీమ్ లోకోమోటివ్ అనమాట. దీన్ని కేర్ స్టూవర్ట్ అండ్ కో లిమిటెడ్ ఇంగ్లాండ్లో తయారు చేశారు 1922లో. ఈ నారో గేజ్ ఇంజన్ని 57,791 రూపీస్కి ఈ మైసూర్ మహారాజులకి అయితే అమ్మారండి. దీన్ని ఎల్లంకన్లో కొన్నారనమాట మైసూర్ మహారాజులు. హార్స్ పవర్ ఎంత, ఎంత స్పీడ్ రేంజ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు. క్లాస్ నెంబర్ వచ్చేసి ES 506.
ఇక్కడ మనం చూస్తున్న ట్రైన్ ఎంజీ స్టీమ్ లోకోమోటివ్ గూడ్స్ వెహికల్ అండి. ఈ ట్రైన్ ని 36,340 రూపీస్ కి వెస్ట్ బెంగాల్ లిమిటెడ్ స్టాఫోర్డ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు అమ్మారు. దీని క్లాస్ నెంబర్ వచ్చేసి TS37338. తర్వాత దీని ఇంజన్ కెపాసిటీ ఎంత ఏమి అన్నది ఇక్కడ చెప్పలేదు, ఎంత హార్స్ పవర్ ఏమి అన్నది కూడా చెప్పలేదు అనమాట. దీన్ని 1932లో ఈ మైసూర్ మహారాజులు కొని ఈ ఏరియాలో అయితే యూజ్ చేశారు గూడ్స్ ని రవాణా చేయడానికి. ఈ ఇంజిన్ ఎన్జీ స్టీమ్ లోకోమోటివ్, ఎన్జీ అంటే నారో గేజ్, ఇందాక చెప్పాను కదా నారో గేజ్ స్టీమ్ లోకోమోటివ్ అనమాట. డబ్ల్యూజీ బెంగాల్ లిమిటెడ్ స్టాఫోర్డ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనే ఇంగ్లాండ్ కంపెనీనే దీన్ని బిల్డ్ అయితే చేసింది. దీని బిల్డ్ డేట్ వచ్చేసి 1900లో బిల్డ్ చేశారు అండ్ దీని క్లాస్ నేమ్ వచ్చేసి NWR119 అనమాట. ఇది చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది ఇంజన్. ఎందుకు ఇంత చిన్నగా కనిపిస్తుంది అంటే దీని హార్స్ పవర్ ఎక్కువ అండి, దీనికి 700కి పైన హార్స్ పవర్ ఉంటుంది. ఇది ట్రైన్ చిన్నగా ఉంటే ఏమవుతుందంటే కొండల మీద ఈజీగా మనకు కావాల్సిన గూడ్స్ కావచ్చు లేదంటే ప్యాసింజర్స్ని కావచ్చు ఈజీగా లాక్కపోతుంది, పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అని ఈ ఇంజిన్ని చిన్నగా అయితే డిజైన్ చేశారు. చాలా చిన్నగా ఉంటుంది, వెడల్పు కూడా చాలా తక్కువ ఉంటుందండి. మామూలుగా నారో గేజ్ మీటర్ గేజ్ చూసుకుంటే ఎక్కువ వెడల్పు ఉంటాయి కాదండి. ఇప్పుడు ట్రైన్ బస్సు చూసాము ఇందాక, ట్రైన్ బస్సు ఉంది, నారో గేజ్ ఉంది, బ్రాడ్ గేజ్ ఉంది. ట్రైన్లలో ఇన్ని రకాలు ఉన్నప్పుడు ట్రైన్ కార్ ఉండకూడదా చెప్పండి? ఉండకూడదా, ఉండొచ్చా ఉండకూడదా అంత లోపల కామెంట్ చేయండి. నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అబ్బా అంటారు చూడుతురు. కమెంట్ 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 ఉండొచ్చు ఉండకూడదు, కమెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి.
లాగేజ్ అంతా ఏం చేశానన్న మ్యాటర్ వీడియో లాస్ట్లో చెప్తున్నాను కదా. ఏం చేశానంటే ఇక్కడ లాకర్ ఉంది కదా, ఇది వచ్చేసి సేఫ్ లాక్ క్లాక్ అనమాట. ఈ సేఫ్ క్లాక్లో పెట్టేసాను. ఇది వచ్చేసి ఒక గంటకి మీడియం మీడియం లాగేజ్ అయితే గంటకి 50 రూపీస్, 24 అవర్స్కి 90 రూపీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. లార్జ్ లగేజ్ అయితే 70 రూపీస్ అండ్ 130 రూపీస్. ఎక్స్ట్రా లార్జ్ లగేజ్ అయితే 130, 250 రూపీస్ వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఏంటంటే ఇది మొత్తం స్మార్ట్ అండి, మాన్యువల్ ఏం ఉండదు, స్మార్ట్ లాక్ అండి. ఇప్పుడు నేను 2వ నెంబర్లో నా లగేజ్ పెట్టాను రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కియాస్క్ కనిపిస్తుందా, ఈ కియాస్క్లో మన డీటెయిల్స్ ఇచ్చి ఉంటాం అనమాట. ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాతనే మన లగేజ్ మనకు బయటకు వస్తుంది. సో ఎలా క్లియర్ చేయాలంటే ఫస్ట్ స్టోర్ చేసేటప్పుడు స్టోర్ ఆప్షన్ నొక్కాలన్నమాట. తర్వాత మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ మనము ఓకే చేసిన తర్వాత, ఓటీపీ ఇచ్చిన తర్వాత అది డైరెక్ట్గా మన ఫోన్పేకి కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఫోన్పేకి కనెక్ట్ అవ్వగానే ఫోన్పేలో నుంచి మన అమౌంట్ కట్ అయ్యి లాకర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మన లగేజ్ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత పికప్ చేసుకోవాలంటే పికప్ మీద వచ్చి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఇచ్చినామంటే మళ్ళీ అది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మన లగేజ్ మనము పికప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టెక్నాలజీ మనకు ప్రతి ఒక్క టూరిస్ట్ సెంటర్లో, టూరిస్ట్ స్పాట్స్లో, రైల్వే స్టేషన్లో వస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇలానే కాకుండా బస్ స్టాండ్లలో కూడా ఇలాంటివి పెడితే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చినంత క్లాక్ రూమ్స్లో తీసుకుంటున్నారు, వాళ్ళని అరికట్టచ్చు. సో ఇది చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంతేనండి, ఈ వీడియో ఇక్కడతో నేనైతే ఎండ్ అయిపోతున్నా. ఇంకా తర్వాత వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇంకా మనం మైసూర్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం కూడా కొద్దిసేపట్లోనే ఉందన్నమాట. ఇప్పుడు దగ్గర 4 అవుతుంది. ఇంకొక 2 అవర్స్ 50 మినిట్స్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. వెళ్ళిపోవాలి. ఇక ఉంటాను నేనైతే. అమ్మయ్యా ఎక్కి కూర్చున్నా. టాటా, బాయ్ బాయ్, సీ యూ అండ్ సాయోనారా. Thank you.